కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బిక్కి కావల్లెమ్మ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుకే తమ విలువైన ఓటు వేసి అఖండ మెజార్టీతో 12వ వార్డు నుంచి బిక్కి కావల్లెమ్మను గెలిపించాలని ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కి కావల్లెమ్మ గారి సైకిల్ గుర్తుకే అమూలమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తెదేపా నాయకులు బిక్కి గోవిందప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు, తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తలారి సత్తి తదితర తెదేపా నాయకులు కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. 12వ వార్డు అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి బిక్కి కావాలెమ్మ ప్రజలకు తెలియజేశారు. 12వ వార్డు తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి బిక్కి కావెల్లమ్మ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు. 12వ వార్డు ప్రజలు తమ విలువైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో బిక్కి కావెల్లమ్మను గెలిపించాలని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామేశ్వర నాయుడు ప్రజలను కోరారు. దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే.